నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులందరికీ రెండు పడకల గది హామీని నెరవేర్చి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొండమన్నమ్మ నగేష్ డిమాండ్ చేశారు। సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన రెండు పడక గదుల హామీని నెరవేర్చకుండా స్థలం ఉన్న వారికి గతంలో 5 లక్షల రూపాయల నిర్మాణానికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చి వాటిని కూడా తుంగాలు తొక్కడం దారుణమని ప్రస్తుతం గృహలక్ష్మి పథకం పేరుతో 3 లక్షల మంజూరు చేస్తామని పేర్కొనడం దారుణంగా ఉందని అర్హులైన అందరికీ 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని ఆమె డిమాండ్ చేశారు। బెడ్రూమ్స్ ఉండేటటువంటి ప్యాలెస్ లాగా ఇంద్రభవనం లాగా ఆయన కట్టుకున్నాడు। సచివాలయాన్ని కట్టిండు। రాష్ట్ర నియోజకవర్గాలలో వాళ్ళ ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులు కట్టిండు, పార్టీ కార్యాలయాలు కట్టిండు, కలెక్టరేట్లు కట్టిండు, ఎస్పీ ఆఫీసులను కట్టిండు। ఇన్ని కట్టిన ఆయనకు పేదలకు ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్ కట్టడానికి ఎందుకు మనసు వస్తలేదు? ఎందుకు ఈ విధంగా ప్రజలను చిన్నసూపు చూస్తున్నాడని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం। ఈ రోజు ఏ గ్రామంలో చూసినా ఏడ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని చూసినా ఊరికి దూరంగా పనికిరాని భూములలో ఆ బాట కూడా సరిగా లేని ఆ ఇళ్లకు వండికే బాట కూడా సరిగా లేని ప్లేస్లలో ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు। ఈ డబుల్ బెడ్రూమ్లలో నివసిస్తే అవి నిన్న మొన్న ఇట్లా వర్షాలు పడ్డట్టు ఒక 15 రోజులు వర్షాలు పడితే ఆ ఇల్లు కూలిపోయేటటువంటి పరిస్థితులు ఆ ఇళ్ళు ఉన్నాయి। మేము కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం, నువ్వు ఇస్తా అన్న డబుల్ బెడ్రూమ్ లేకపోగా ఈ రోజు 5.5 లక్షలు అని చెప్పినాం, 5.5 లక్షల నుంచి 3.5 లక్షలకు వచ్చినాం। మేము అడుగుతున్నాం కేసీఆర్, ఈ రోజు మార్కెట్ లో ప్రతి వస్తువుకు రేటు పెరుగుతుందా తగ్గుతుందా? ఇల్లు కట్టుకోవాల్సిన ఇనుముకు రేటు పెరుగుతా ఉంది, ఇల్లు కట్టుకోవాల్సిన సిమెంట్ కు రేటు పెరుగుతుంది, ఇల్లు కట్టుకోవాల్సిన ఇటుకకు రేటు పెరుగుతుంది, ఇల్లు కట్టాల్సినటువంటి మేస్త్రి కూలి కూడా పెరుగుతుంది। అటువంటి అన్నిటికీ రేటు పెరుగుతుంటే నువ్వు డబుల్ బెడ్రూమ్ కి ఇస్తా అన్న డబ్బులు తగ్గిస్తే ఏ విధంగా ప్రజలు ఇల్లు కట్టుకుంటారని డిమాండ్ చేస్తున్నాం। ఈ రోజు మీరు ఇస్తున్న 5 లక్షల రూపాయలు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ స్థలాలలో కట్టుకోవడానికి పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం। ఈ రోజు హరీష్ రావు చెప్తాడు, నదులకు నడక నేర్పిండు కేసీఆర్ అంటాడు, నదులకు నడక నేర్పిండు కాబట్టి ఆయన కాళ్ళు అడుగుతాని నీళ్లు మొత్తం సచివాలయం ముందు లాగినాయి। ఆ విధంగా ఉంది ఈ రోజు కేసీఆర్ గారి పాలన। ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం ఇల్లు ఇచ్చింది, అదేవిధంగా రాష్ట్రానికి కూడా ఇల్లు ఇచ్చింది। ఇంచుమించుగా 2,50,000 పైసల కిండ్లకు నిధులను మంజూరు చేస్తే మన కేసీఆర్ గారు ఆ డబ్బులను ఆయన సొంత పథకాల కోసం ఓట్ల కోసం పెట్టినటువంటి పథకాల కోసము ఆయన డబ్బులను వాడుకొని ఈ రోజు పేద ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు। ఈ రోజు ఇన్ని వందల కోట్లు పెట్టి సచివాలయాలు, వంద పడకల గదులు, కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు ఇవన్నీ నిర్మిస్తున్నా నీకు డబుల్ బెడ్రూమ్ల మీద ఎందుకు చిత్తశుద్ధి లేదు? ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఇట్లా నియోజకవర్గాల్లో ఏ ఇంటికైనా డబుల్ బెడ్రూమ్ పేరు చెప్పినా అక్కడున్న మహిళలు పొరకాట తిరిగేస్తారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం కేసీఆర్ గారు। మీకు మీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ పేరు చెప్పి ముఖం పెట్టుకొని వచ్చే దమ్ముందా అని ఈ సందర్భంగా కేసీఆర్ ను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తున్నాం। ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయినటువంటి ఆ బాధితులను చూస్తే ఇల్లు లేవు, భూములు లేవు, రేకుల షెడ్లు వేసుకొని రేకుల షెడ్లల్లా 3-4 కుటుంబాలు ఒక్క షెడ్ కింద 3-4 కుటుంబాలు కాపురం ఉంటున్నాయి। 2 కుటుంబాలు అయితే ఏకంగా బాత్రూమ్ల కాపురం ఉంటున్నాయి। ఏ విధంగా ఈ ఎమ్మెల్యేకు నిధులు వస్తుంది? ఈ ఎమ్మెల్యే 100 కోట్లకు వారసుడు అని చెప్తాడు, 100 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా అంటాడు। మరి పేద ప్రజలను ఆదుకోవడానికి చిత్తశుద్ధి లేదా అని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిర్మించిన ఇంట్లో వెంటనే పేదలకు మంజూరు చేయండి। మీరిస్తా అని చెప్తున్న ఇండ్లు ఏవైతున్నాయో వెంటనే 5 లక్షలు కానీ, మీరు ఇస్తా అన్న 3 లక్షలు కానీ, వాళ్ళ ప్లేసులలో కొంతమంది ఇల్లు కట్టుకుని చూసి చూసి విసిగి చెలకలు అమ్ముకొని జీతాలుండి అప్పులు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నారు। అటువంటి వాళ్ళకు కూడా మీకు సెకండ్ లిస్ట్ లో ఇస్తా, ఇల్లు లేని వాళ్ళకు ఫస్ట్ లిస్ట్ ఇస్తా అనకుండా ఇల్లు కట్టుకున్న వాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు ప్రతి ఒక్కరికి మీరు ఇస్తా అన్న డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు మీకు గట్టిగా బుద్ధి చెప్తారు, మీకు తగిన శాస్త్రం జరుగుతుందని సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఖచ్చితంగా ప్రజలందరూ రాష్ట్రంలో బీజేపీ వైపు చూస్తున్నారు ఈ రోజు విద్యార్థులు చూస్తే పేపర్ లీకేజ్ అయ్యి బాధలతో వాళ్ళు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు నిరుద్యోగస్తులు చూస్తే వాళ్ళకి ఇస్తున్న ఉద్యోగాలు లేవు వాళ్ళకి ఇస్తున్న నిరుద్యోగ భృతి లేదు ఏమీ లేవు కాబట్టి ఆ నిరుద్యోగులు కూడా ఈ రోజు బీజేపీ వైపు చూస్తా ఉన్నారు మహిళలు రైతులు ప్రతి వర్గము ఈ రోజు బీజేపీ వైపు చూస్తా ఉంది మోడీ ప్రభుత్వం రావాలని కోరుకుంటా ఉంది మోడీ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్క ప్రజలు ఈ రోజు రాష్ట్రంలో కేంద్రంలో దేశంలో ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన సుధాకర్ రావు గారికి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ जय श्री राम भारत माता की भारत माता की किशन रेड्डी गारी नायकत्वं नरेंद्र मोदी गारी नायकत्वं अमित शाह गारी नायकत्वं बंटी संजय गारी नायकत्वं सुधाकर नायकत्वं जय बीजेपी।